ఉష్ణతాపాన్ని హంద్రి నీటితో చల్లార్చుకుందామనుకున్న బాలుడు బండరాయి మధ్య చేయి ఇరుక్కుపోయి కాసేపు నరకయాతన అనుభవించాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పొట్లపాడు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు కేసన్న అంజనమ్మ మూడో కుమారుడు తిరుమలేస్తేర్నికల్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. వేసవి కావడంతో హంద్రిలో ఈత కొట్టేందుకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఎంతలో బండరాళ్ల మధ్య చేప కనిపించింది. దానిని పట్టుకోవాలనే ప్రయత్నంలో చేయి పెట్టగా ఇరుక్కుపోయింది. దాదాపు 5 గంటల పాటు చేయి బయటకు రాక నరకయాతన పడ్డాడు. స్థానికులు డీజిల్ మోటారుతో నీటిని తోడేసి జేసీబీతో బండరాయిని కదిలించడంతో సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. Thank you.